హాయ్ అండి, నమస్తే. నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ దుర్గా రాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ లివర్ ఫ్రై. లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఫ్రై డ్రైగా చేస్తున్నానండి. ఈ లివర్ ఫ్రై కోసం నేను ముందుగా లివర్ని మ్యారినేట్ చేసుకుంటున్నానండి. 400 grams లివర్ని తీసుకుని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దానిలో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి. డే టైంలో అయితే 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. లివర్ ఫ్రై స్టార్ట్ చేసేద్దాము. మరి ముందుగా స్టవ్ మీద ఇలా ఐరన్ కడాయి పెట్టుకోవాలి. దానిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. అలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. దీనిలోనే సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లివర్ అనేది 50% అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కాడతో సహా యాడ్ చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయ్యే వరకు లివర్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా 1 రెమ్మ పుదీనా లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి, చూసారుగా లివర్ ఫ్రై ఎంత ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు రైస్ కానీ, రోటీ కానీ, చపాతి కానీ దేనిలో అయినా ఈజీగా తినొచ్చు. సో నార్మల్గా డ్రైగా నార్మల్గా పీసెస్గా తినేవాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. చూసారుగా ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.